జీటీవీ నగరంలో పోలీస్ లాఠీతో మేయర్ హల్చల్ చేశారు అరండల్పేటలో మేయర్ కావటి మనోహర్ ఎమ్మెల్యే మద్దాలి గిరి బంద్ పాటిస్తూ షాపులను ఓపెన్ చేయిస్తున్నారు దీంతో వారిని అడ్డుకునేందుకు జర్సిన నేతలు కార్యకర్తలు సిద్ధమయ్యారు ఈ క్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు కార్యకర్తలు సంఘటన ప్రదేశానికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వాగ్వాదానికి దిగిన జనసేన నేతలను అరెస్ట్ చేశారు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిస్థితిని సమీక్షించారు మీడియా సోదరులందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన సాగుతోంది అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో అసలు పరిపాలించే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలియనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం తగలబడుతూ ఉంటే ఇవాళ మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ప్రజాస్వామ్యం కూని చేయబడుతున్న ఉద్దేశంతో మేము ఇవాళ నిరసన కార్యక్రమానికి చేస్తూ ఉంటే జనసేన పార్టీ అడాడు గుంటూరు మేయర్ మరి మేయర్ అంటే అర్థం తెలుసో లేదో మేయర్ అంటే ఎట్లా ఉండాలో తెలుసుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు వీధి రౌడీలాగా రోడ్డు మీదకి వచ్చి షాపులు తెరిపించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడంటే వాడు మేయరా మేయర్ అందాం అతన్ని ఒక పనికిమాలిన వీధి రౌడీ అందామా ఎందుకంటే నీ భాషంతో చెప్తాం మేము కూడా మేయర్ ఇదో చించుకుంటున్నావు ఏదో ఏం నువ్వు మేయర్ ఉన్నావా ప్రజాస్వామ్యంలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు నీ కులాలు ఎందుకు నీకు ఇవాళ మేము చేస్తున్నది ఏంటి ఇవాళ మేము ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంటే ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంటే రక్షించుకునే ప్రయత్నం ఒక పార్టీగా మేము చేస్తూ ఉంటే నువ్వు ఒక యదవలాగా రోడ్డు మీదకి వచ్చింది కాక యదో మాటలు మాట్లాడతావా నువ్వు ఒక రాజకీయ పార్టీ ఏడ్చావు కదా నువ్వు ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు రాజకీయ పార్టీగా మాట్లాడు ఇక్కడ కులాలు ఎందుకు వచ్చినాయి నీకు పవన్ కళ్యాణ్ గారు కులాలు లేని మతాల ప్రస్తావనలు లేని రాజకీయం చేద్దామని మేము రోడ్డు మీదకి వస్తే ఎక్కడ కులం పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఏడవటం చేత కాక నీకు కులాలు తీసుకొస్తావు రోడ్డు మీదకి నీకు ఏడవటం చేతనైతే నువ్వు సక్రమంగా ఉండు కానీ కులాలు తీసుకొచ్చి నువ్వు ఎవరు రెచ్చకూడదాం అనుకుంటున్నాను ఒక పక్కన 144 అని చెప్పేసి ప్రకటిస్తే 144 జరుగుతూ ఉంటే నువ్వు నీ మందిరం వేసుకుని నువ్వు రోడ్డు మీదకి వచ్చావంటే నీకు అసలు ప్రజాస్వామ్యం తెలుసా నీకు నువ్వు మంత్రిగా మేయర్గా ఉండడం అర్హుడవు నువ్వు అసలు నువ్వు 144 నీకు వర్తించుతా నీకు మేము మాట్లాడుతున్నదా మేము అంటే అన్ని పార్టీలకి ప్రజలకి మొత్తం నిర్బంధకరణ చేసి మీకు మాత్రం ఏ ఒక్క సెక్షన్ మీకు అమలు కాదు మీకు ఏ 144 మీకు అమలు కాదు మీరు యథేచ్ఛగా రోడ్డు మీదకి వచ్చి రౌడీ చేస్తారు మీరు ఏ తెలుసుకుందాం అంటామంట ఒక్క నిమిషం మేము ఇక్కడ ఉన్నాం అరండల్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడతాను నీకే దమ్ము ధైర్యం నడిస్తే నీకు రా తెలుసుకుందాం నువ్వు రోడ్డు మీదకి వచ్చి లాఠీ పట్టుకుని తెలుసుకుంటావు నువ్వు నువ్వు ఎమ్మెల్యే కానీ ఊరు నీ పక్కన ఎమ్మెల్యే పెట్టుకుని నువ్వు ఒక మేయర్ స్థానంలో ఉండి మీరిద్దరు మాట్లాడుతున్నా మాట్లాడవా నీకు చెప్తున్నా మేయర్ నీకంటే ఎక్కువ మాట్లాడగలం నీకు మించి మాట్లాడగలం నీకంటే ఎక్కువగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు దౌర్జన్యాలు చేయగలం మేము కానీ మేము ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాం ప్రజాస్వామ్య యుతంగా మేము ఉన్నాం నీకు నాకు రౌడీజం చేయట్లేదు రౌడీజం చేద్దామంటే తెలుసుకుందారా ఖచ్చితంగా తెలుసుకుందాంరా నువ్వు చేతగాని ఎదవగా బట్టి నువ్వు కులాలు మాట్లాడతావు ఏమరా నీకు ఇంకెంత జ్ఞానం ఉందరా నీకు అసలు పవన్ కళ్యాణ్ ఎవడుకు పుట్టాడు తెలీదా లోకేష్ ఎవడుకు పుట్టాడు తెలీదా అసలు మేము అడుగుతున్నాం నువ్వు ఎవడుకు పుట్టదు నీదొచ్చు నీకు మేము నీకన్నా మాట్లాడలేమనుకుంటున్నావు నీకు ఎవడుకు పుట్టావు తెలియదు నువ్వు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడతావా కులాల ప్రస్తావం తీసుకొస్తావా పుట్టుకుల గురించి మాట్లాడతావా పుట్టుకుల గురించి మాట్లాడతాం మొత్తం మాట్లాడతాం ఎక్కడి నుంచి మాట్లాడు అక్కడి నుంచి మాట్లాడతాం చచ్చిపోతారు మీరు రోడ్డు మీద కూడా తిరగలేరు ముఖం పెట్టుకుని ఒక ఇంగిత గ్రామంలో యదవులందరూ రాష్ట్రంలో పరిపాలన చేస్తారు కాబట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇట్లా తగులబడుతుంది ఇవాళ మేము శాంతియుతంగా వచ్చి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నిరసన తెలిపితే వస్తే మమ్మల్ని నీ శాతగాని తనానికి నిదర్శనంగా పెట్టుకున్నటువంటి ఒక పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని మమ్మల్ని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావా నువ్వు రోడ్డు మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తావా మళ్ళా చెప్తున్నా మనోహర్ ఇప్పటివరకు కూడా మేము పద్ధతిగా ఉన్నాం పద్ధతి తప్పి నువ్వు మాట్లాడుతున్నావు నీకు మించిన యదవులేరు నువ్వు నమ్ముకున్నటువంటి నాయకుడు కంటే ఎదవలేరు నువ్వు ఉడుగం చేస్తావు అక్కడ వాడేవాడి ఒక ఎదవ దగ్గర చేరి నువ్వు ఉడుగం చేస్తూ పవన్ కళ్యాణ్ మీద నోడబెట్టుకుంటావా చెప్తున్నావు కబడ్దార్ నిద్రపోను నిన్ను నిద్రపోయే అవకాశం కూడా నిన్ను పవన్ కళ్యాణ్ గారి నుంచి నోరు జారవా రేపు ఉదయం కెళ్ళే గారికి నువ్వు మేరు స్థానంలో ఉండి క్షమాపణలు చెప్పకపోతే నువ్వు రోడ్డు మీద ఎట్లా తిరుగుతావు కూడా చూస్తాను చెప్తున్నావు మనోహర్ కబడ్దార్ చెప్తున్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి పరిపాలన చేద్దామని వచ్చినటువంటి వ్యక్తిని పట్టుకుని నోరుతులుతావా ఎవడు ప్రాపకం కోసం నోరుతున్నాను వాడు ఇంకా ఎక్కడి నుంచి రాలేదు ఇంగ్లాండ్ నుంచి రాలేదాడు రాకముందే అని ఏదో వీడియోలు తీసుకుని ఆ వీడియోలు పెడతామని ఆలోచన చెప్తాం తాట తీస్తాం చెప్తున్నాను నోరు జారితే నువ్వు రేపు పొద్దున్న లోపల కనుక క్షమాపణ చెప్పకపోతే నువ్వు గుంటూరులో ఏ రకంగా తిరుగుతావో నీ ఇంట్లో ఎట్లా ఉంటావో మున్సిపాలిటీకి ఏ రకంగా వస్తావో తెలుస్తున్నావు ఖచ్చితంగా చెప్తున్నాను సాయంత్రం నుంచి
టైం పెడతాను సాయంత్రం లోపు క్షమాపణ చెప్పు లేకపోతే నువ్వు చెప్తున్నావు కదా నువ్వు మేము తెలుసుకుంటాక జనసేన పార్టీ సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉండమని కూడా చెప్తున్నాం ప్రజాస్వామ్య బద్ధంగా బంధుకు మద్దతు తెలిపి మేము ప్రజలకు సహకరిస్తా ఉంటే పోలీస్ వారు మమ్మల్ని మేము రోడ్డుపైకి వచ్చి బంధుకి సహకరించే క్రమంలో पद निमश मैं अरेस्ट जो अरेस्ट अड़ते नूट नाबाई नागो सैक्स अमल चुप्त मैं पोली स्टेशन दूसरा गुंटूर वेस्ट एमएलए मेयर इधर कल कर्रीको रउडी मूकल अंटेको षाप्ल तेरवी बेदरी उम्मीद वार अड्डा जो मैं और जनसेन पार्टी कार्यकर्ता మీ కర్రలకి తుపాకులకి బాంబులకు భయపడేటువంటి నాయకులు కాదు కార్యకర్తలు కాదు మీరు ఏదో చెప్తా ఉన్నారంట ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం శాంతియుతంగా మేము ఏ విధంగా ఉంటామో తేల్చుకునేటప్పుడు మీ అంతు చూసిన దాకా వదలం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే చెప్తా ఉన్నారు మాకు మా సోదరులు మేయర్ మరీ ఎక్కువగా పుట్టుకుల గురించి మాట్లాడారంట క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి మేయర్ క్షమాపణ చెప్పకపోతే అతన్ని ప్రతిఘటిస్తాం మున్సిపల్ ఆఫీస్ చుట్టుముడతాం మేయర్ ఇంటిని చుట్టుముడతాం క్షమాపణ చెప్పేదాకా వదలం మరలా ఒకసారి చెప్తా ఉన్నాం ఏ వైసీపీ నాయకుడైనా తేల్చుకుందామని గనక మీకు మనసులో ఉంటే ఓపెన్గా బహిరంగంగా మేము స్వీకరిస్తాం మీ సవాల్ని ఏ రూపేణా తేల్చుకోవడానికైనా మేము సిద్ధం ప్రజాస్వామ్య బద్ధంగానే ఉంటున్నాం మేము మమ్మల్ని రెచ్చగొట్టి మీలాగా రోడ్ల మీద రమ్మంటే రావడానికి సిద్ధం ప్రజల కోసం ఏ పోరాటానికి అని సిద్ధం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాకు లేని 140 మీకు లేని 144 మాకు ఎందుకని పోలీస్ వారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం మీకు సిగ్గు లేదా రోడ్ల మీద రావడానికి అడుగుతా ఉన్నాం 144 సెక్షన్ పోలీస్ వారు పెట్టినప్పుడు మీరు కూడా ఇట్లా ఎందుకుంటా బయటికి ఎందుకు వచ్చారు మీరు మిమ్మల్ని ప్రతిఘటిస్తాం మేము మాకు ఒకటే సెక్షన్ ఉండాలి మీకు ఒకటే సెక్షన్ ఉండాలి ప్రజలందరూ కూడా ఒకే రకమైనటువంటి స్వేచ్ఛ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం మరొకసారి ఎటువంటి ఛాలెంజ్ కైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి తీరుకైనా మేము సిద్ధంగా ఉన్నాం మీ ఇష్టం మిమ్మల్ని కోరుకోమని చెప్పి కూడా మేము ఛాలెంజ్ ఇస్తున్నాం